హలో ఫ్రెండ్స్, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు ప్లేయర్ ఇన్ ఛానల్. నా పేరు అఫ్రోజ్. నా వార్తలు హాట్ గా ఉంటాయి, నా మాటలు ధీట్ గా ఉంటాయి. ఆర్జీవీ ఆ పేరు వినగానే చాలామందికి కాంట్రవర్సీకి కేరా పడ్డస్ ఎవరు అంటే ఆర్జీవి అని అంటారు. అలాగే ఆయన సినిమాలు కూడా అలాగే ఉంటాయి. ఒకప్పుడు తన సినిమాల కోసం ఎంతో వెయిట్ చేసిన అభిమానులు ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే ఓహో సినిమా రిలీజ్ అవుతుందా అనుకునే స్టేజ్కి వచ్చారు. ఎందుకంటే కంటిన్యూస్గా ఫ్లాప్లే వస్తున్నాయి. దీనితో ఏంటంటే కాంట్రవర్సీ మీద ఉన్న ఫోకస్ సినిమాల మీద లేదని, అలాగే క్వాలిటీ అనేది ట్విట్టర్లో ఉంటుంది తప్ప సినిమాలో కనబడట్లేదని చెప్పేసి చాలామంది చాలా కామెంట్లు చేస్తున్నారు. కానీ ఆర్జీవీ మాత్రం సినిమాలు తీస్తూనే ఉంటారు. అది రిలీజ్ అవుతుందా అవదా అనేది సెకండరీ, బట్ సినిమా తీస్తాడు, పోస్టర్ రిలీజ్ చేస్తాడు, ట్రైలర్ రిలీజ్ చేస్తాడు, కానీ సినిమాలు మాత్రం రిలీజ్ అవ్వదు. ప్రజెంట్ అయితే ఆర్జీవీ నాగార్జున సరసన ఒక సినిమా తీస్తున్నారు, శివాని మించి ఉంటుంది సినిమా అని చెప్పేసి చాలా వరకు ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారు. కానీ ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి వాళ్ళ అభిమానులకి కొత్తగా ఆర్జీవీ వెబ్ సిరీస్ అనేది ఒకటి రిలీజ్ చేస్తున్నారండి. కడప గురించి తీస్తున్నాను తెలిసినప్పుడు ఇండైరెక్ట్గా కాదని డైరెక్ట్గా నేను చాలామంది రెడ్ల గురించి తీస్తాను, ఎలా ఉందో అలాగే తీస్తాను, ఈసారి నేను భయపడను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. అలాగే రక్త చరిత్ర సినిమా గురించి గుర్తు చేసుకుంటూ ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు నేను వదిలేశానని, అప్పటికి నాకు నిజానిజాలు ఏంటో తెలియదు కాబట్టి పట్టించుకోలేదని చెప్పేసి ఇప్పుడు రెడ్ల చరిత్ర మొత్తం కంప్లీట్గా కనుక్కున్నాను. నేను ఖచ్చితంగా వెబ్ సిరీస్లో ఏదనుకున్నానో నేను తీస్తాను. సెన్సార్ బోర్డు ఇష్యూ కూడా నాకు ఎలాగో లేదు కాబట్టి నేను ఎలా అనుకున్నానో అలాగే తీస్తానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆర్జీవీ గారు. తను చెప్పినలాగే ఈరోజు ట్రయల్ రిలీజ్ చేశారండి. అయ్యి బాబోయ్, అది ట్రయల్రా? ట్రయల్ కాదండి, అరాచకం. ఒక రక్తం కానీ వాళ్ళు తీసిన క్రూరత్వం కానీ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా ప్రొజెక్ట్ చేశారండి. ఎటువంటి సెన్సార్ కార్డ్స్ లేవు, బ్లడ్ ఎంత కానీ అంత వాడారు, అలాగే బూతులు వాడుతున్నారు. ఎటువంటి సెన్సార్ బోర్డు బీప్స్ ఏ సౌండ్లు ఏమీ లేకుండా ఆర్జీవీ ట్రైలర్ రిలీజ్ అయిందండి. ట్రైలరే ఇలా ఉందంటే ఇక అనుకున్న వెబ్ సిరీస్ మొత్తం కంప్లీట్గా తీస్తే ఎలా ఉంటుందో మనం వేచి చూడాల్సిందే. సో ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ న్యూస్ అండ్ పొలిటికల్ న్యూస్ ఎప్పుడప్పుడు మీ హోమ్ పేజ్ మీద రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.